ఈ పైపింగ్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ విధంగా తిరగడానికి కోసం మనం ఈ విధంగా కట్టు పెడతాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మీకు ఈ స్పేస్ రాకనే ఏమవుతుందంటే మనకి ఈ మూలలు అనేవి తిరగవన్నమాట. ఓకే, నెక్స్ట్ టైం నుంచి మీకు కూడా ఎప్పుడైనా స్క్వేర్ మూలలు, ఏమైనా త్రీ పాయింట్ మూలలు, లేకుంటే ఎటువంటి మూలలు అనేవి కానివ్వండి ఉన్నాయనుకోండి, ఈ విధంగానే కచ్చికా పెట్టి మీరు ఈ విధంగా పైపింగ్ అనేది మనకు మనకు కావాల్సిన స్టైల్లో మనకు తిప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఈ యాంకర్ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయి కదండి, ఈ రంగోలీ దారాలు, మరి వీటిని ఒకప్పుడు అంటే లచ్చి దారాలు అని అంటారండి. లచ్చి అని ఎందుకంటే ఈ విధంగా మనము చేతికి ఈ విధంగా దారాలు దొరుకుతాం కదండి, ఇది ఈ టైప్లో వస్తుంది కాబట్టి దీన్ని లచ్చి దారం అని అంటారనమాట. అనమాట దీన్ని కసబ్ దారం అంటారనమాట. ఇది యాక్చువల్లీ ఇది మగ్గం మెటీరియల్స్లలో, ఎంబ్రాయిడరీ మెటీరియల్స్లలో ఇది ఎక్కువ వాడతారనమాట. దీంతో మనకి పని అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. దీంతో మనం హ్యాంగింగ్స్ కూడా చేసుకోవచ్చు, దీంతో ఈ విధంగా డిజైన్స్ వేసేటప్పుడు కూడా మనకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఛోటు మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియో వచ్చి చాలా స్పెషల్ వీడియోనండి, ఎందుకంటే ఇంతవరకు మనం కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, నార్మల్ వీడియోస్ వేసాం కదండి. ఈరోజు వచ్చేసి ఒక బోట్ నెక్లో మనకు ఏ విధంగా బ్యాక్లో ఒకవేళ డిజైన్ ఉంటే ఆ డిజైన్ ఏ విధంగా కుట్టాలనే దాని గురించి పూర్తిగా మీకు డిజైన్ ఏ విధంగా వేసుకోవాలి, ఎంత నీట్గా వేసుకోవాలనే దాని గురించి ఈరోజు వీడియో ఉండబోతుందండి. మీరు ఒకవేళ స్క్రిప్ట్ చేయకుండా ఒకవేళ వీడియోని అనేది పూర్తి వరకు చూసారనుకోండి మీకు కూడా అర్థమవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఒకవేళ కొత్తగా చూస్తున్నారైతే ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, దాని గురించి కూడా మనం వీడియో చేద్దామండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో స్టార్ట్ చేద్దామా అండి? ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనకు ఏదైనా ఈ ప్యాటర్న్ అనే కాదు, ఇంకో ఏ ప్యాటర్న్ అయినా మనకు ఒకవేళ ఉన్నదనుకోండి, మనం వాటిని ఒకవేళ మనం కటింగ్ చేసుకునే ముందు మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు మనకి ఇందులో ప్యాటర్న్ చూసినట్లయితే ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే మీరు థంబ్నెయిల్లో చూసారు కదండి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ పీస్ మీద మేము ఇటువంటి యాంకర్ థ్రెడ్స్ మరియు ఈ రంగోలీ థ్రెడ్స్ ద్వారా మనము దీని మీద ఇక్కడ ఈ ప్యాటర్న్స్ వేసుకుంటాం అనమాట. లాస్ట్ టైం కూడా ఒక కామెంట్ వచ్చిందండి, ఇటువంటి దారాలతో ఒకవేళ ప్యాటర్న్ వేసి ఒకసారి చూపించండి అని అడిగారనమాట. అయితే వాళ్ళ కోసం కూడా మనకి ఇది యూజ్ అయిపోతుందండి. ఓకే, ఈ విధంగా ఈ ప్యాచ్ వచ్చేసి మనకు వచ్చేస్తుందండి. ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనకు ప్యాటర్న్ అనేది ఇది ఈ విధంగా ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉంది కదండి. ఇప్పుడు నేను ఏం చేసుకుంటా అంటే దీనికి ఇక్కడ నుంచి ఇంత మటుకు ఒక 1 inch ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని నేను ఇది ఏం చేస్తా అంటే ఇది మొత్తం ఈ విధంగా నేను కటింగ్ చేసుకుంటాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఇది వచ్చేసి మనం రెడీ ఎగ్జాక్ట్లీ పీస్ అనమాట. ఈ విధంగా మనం విల్ మార్కింగ్ వేసేసుకుందాం అనుకోండి, మనకి కింద కూడా అనేది ఇంతే సైజులో వచ్చేస్తుంది. మరియు ఈ పీస్ ఏదైతే ఉంది కదండి, మనకి ఈ పీస్ అనేది స్ట్రేట్ పీస్ రావాలన్నమాట. ఈ లెంత్ ఎంత ఉందో అనేది మనం ఒకసారి కొలుచుకొని ఈ వెడల్పు ఎంత ఉందో అని కొలుచుకోవాలండి. ఆ తర్వాత మనం కింద ఈ విధంగా ఒక పీస్ రెడీ చేసుకుందాం అనుకోండి. ఇది వచ్చేసి మనకు ప్యాక్ అప్ అని వచ్చేస్తుంది, ఇది వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది, ఇక్కడ నెక్ దగ్గర అనేది పైపింగ్ వచ్చేస్తుంది మనకు. మనం దీనికి కావాల్సుకుంటే లోపల పేపర్ స్ట్రిప్ అతకబెట్టేసి మనం దీన్ని ఉల్టాయించుకోవచ్చండి. కానీ మనం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది అనేది కచ్చా కనిపిస్తుంది అనమాట. అందుకని మనం దీనికి అనేది నెక్ పేపర్ స్ట్రిప్ అనేది నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎగ్జాక్ట్ సైజ్లో మనం కట్ చేసుకుంటే మనకు ప్యాటర్న్ అనేది ఎగ్జాక్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం చూడండి, అన్నీ వీల్ మార్కింగ్ మీద వేసేసుకుందాము. దీనికి మనం పట్టాల్సిన మార్జిన్ సైజే మనం ఇక్కడ ఎక్స్ట్రా వదులుకోవాలండి. ఓకే, ఏ మాత్రం కూడా మనం కాస్త కూడా ఎక్కువ వదులుకోవద్దు అనమాట. ఇక్కడ కూడా మనకు మీద అనేది ఇక్కడ పైపింగ్ వస్తుందండి, పైపింగ్కి మనం ఎంతైతే మార్జిన్ పడతాం కదండి అంతే మార్జిన్ ఉంచుకోవాలండి. ఈ సైడ్స్లలో కూడా ఎగ్జాక్ట్లీ మనకు జస్ట్ ఇంత చిన్న పాయింట్ కూడా మనం ఎక్కువ పెట్టకూడదండి, ఎందుకంటే అలా పెట్టుకోవడం వల్ల కూడా మనకు ఒకసారి మనకు ఏ విధంగా అయితే మనము డిజైన్ పెట్టేటప్పుడు మనకి ఏమవుతాయంటే మనకు మళ్ళీ షేప్స్ అనేది మళ్ళీ డిజైన్ అనేది సరిగా కూర్చోదు అనమాట ఆ విధంగా. ఓకే, ఇది వచ్చేసి సైడ్ పీసు, ఇది కింద పీస్ అని అర్థం కావడం కోసం ఈ విధంగా కచ్చిగా పెట్టుకున్నానండి మనం. ఓకే, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఏ విధంగా అయితే మనకు బ్యాక్ డాట్స్ వస్తుంది కదండి. మనకు బార్డర్ పక్కడి నుంచి వచ్చేస్తుందండి, ఈ సైజ్ మొత్తం అనేది మనకు ఎగ్జాక్ట్లీ యూజ్ అవుతుందండి. ఇవ్వండి ఇక్కడ ఈ బార్డర్ పక్క నుంచి ఇక్కడ ఈ దీని దగ్గర నుంచి అనమాట. ఓకే, ఈ విధంగా అతక పెట్టుకోవాలండి.
ఈ విధంగా మనము మనకు కావాల్సిన సైజ్ కంటే కాస్త ఎక్కువ పెట్టి మనం ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాం అండి. ఎందుకంటే లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు మనకు నీట్గా రావడం కోసం నేను ఏం చేస్తానంటే లైనింగ్ అటాచ్ చేసేసుకొని దీనికి వచ్చేసి పైపింగ్ వేసేస్తానండి. ఈ పైపింగ్స్ కూడా ఈ టర్నింగ్స్లలో ఏ విధంగా వేయాలనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఈ విధంగా మనకు ఇగోండి ఇక్కడ వీల్ మార్కింగ్ కనిపిస్తుంది కదండి, ఏ విధంగా అయితే మనము దీనికి కావాల్సిన సైజ్లో మనము ఇంత మార్జింగ్ లెంత్ అనేది ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకున్నాం కదండి. ఎందుకంటే ఇప్పుడు మనకు దీని మీద నుంచి బ్యాక్ పీస్ అనేది దీని మీద నుంచి ఎక్కుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే మన బ్యాక్కి ఇక్కడ పైపింగ్ వేస్తాం అనమాట. ఇవ్వండి మీరు ఈ ప్యాటర్న్ అనేది మీరు ఫాలో చేయండి. మీరు కూడా ఒకవేళ కుట్టేటప్పుడు మీకు కూడా ఈ ప్యాటర్న్ అనేది కుట్టేటప్పుడు మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇవ్వండి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా అటాచ్ చేయాలండి, ఎందుకంటే రౌండ్ టర్నింగ్ జరిగే చోటనే మనకు ప్రత్యేకంగా కాస్త నిదానంగా అటాచ్ చేయాల్సి వస్తుంది అనమాట. పాదాన్ని కాస్త టెన్షన్తోనే మనం లేపుతూ మనం దీన్ని లైనింగ్ అనేది అటాచ్ చేయాలి. ఒకవేళ చిన్న మిషన్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు కుడుతూ కుడుతూ కాస్త కొంచెం ఈ విధంగా టెన్షన్తో ఈ విధంగా లేపుతూ మనము వాళ్ళు అటాచ్ చేసుకోవాలన్నమాట. ఓకే సరే, ఇవ్వండి ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు నేను చేయేందుకు అడ్డం పెడుతున్నానని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే చేయాలా మనం అక్కడిదక్కడే ఆ క్లాత్ని జరగకుండా మనం ఆపుతూ మనము అటాచ్ చేసినాం అనుకోండి మనకు లైనింగ్ అనేది నీట్గా అటాచ్ చేస్తుంది అనమాట. అందుకనేసి నేను చేయబెడుతున్నాను అనమాట. ఓకే, ఈ తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఈ విల్ మార్కింగ్ మీద ఇది వచ్చేసి లైనింగ్ బ్యాక్ పీస్ అనేది మనకి ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ అయిపోయిందండి. ఓకే, ఇక్కడ నుంచి మనకు బ్యాక్ పీస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పైపింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను ఒక వన్ సైడ్ అనేది పైపింగ్ వేసేస్తానండి. ఓకే, ఇవ్వండి ఈ విధంగా ఈ సైజెస్ అనేది మనకి ఈ విధంగా ఎగ్జాక్ట్లీ లైనింగ్ పక్కన నుంచి మనం ఇది అన్నీ కటింగ్ చేసేయాల్సి వస్తుందండి. దీన్ని మనం కాల్చుకుంటే పేపర్ స్ట్రిప్ లోపల నుంచి అతక పెట్టుకోనైనా మనం ఉల్టాయించుకుంటా కూడా మనం వేసుకోవచ్చండి, కానీ అలా వేస్తే అది ఖర్చు అవుతుందని నేను చూపిస్తానండి మీకు. ఓకే, ఈ పైపింగ్ ఉంటుంది కదండి, ఈ పైపింగ్స్ అనేది దీని మీద ఈ విధంగా పెట్టేసేయండి. ఓకే, ఈ విధంగా మార్జింగ్ చూస్తూ అటాచ్ చేయాల్సి వస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా నేను పైపింగ్కి చూడండి, ఈ విధంగా మనం ఈ విధంగా కుట్టేసి ఇదిగోండి ఈ పైపింగ్ ఈ సైజ్ ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేసి ఇక్కడికి ఎండ్ అవుతుంది కదండి మనకి. ఓకే, ఈ పీస్ అనేది మనకి ఇక్కడికి ఎండ్ అవుతుంది, ఈ పైపింగ్ కూడా ఇక్కడికి ఎండ్ అవుతుంది కదా. దీన్ని మనం ఈ విధంగా కటింగ్ చేయకూడదు అనమాట. ఏం చేయాలనంటే ఈ పైపింగ్ ఎండ్ అయ్యే చోటు నుంచి కాస్త ఒక్క పావు ఇంచు ముందు అనేది ఈ విధంగా క్రాస్లో అయినా కానివ్వండి స్ట్రైట్లో అయినా కానీ ఈ విధంగా పైపింగ్ వరకు కొంచెం చిన్నగా ఈ విధంగా క్రాస్లో కానివ్వండి స్ట్రైట్లో కానివ్వండి ఒక కట్టు అనేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకు కట్టు పెట్టాలనంటే ఈ విధంగా మనం పైపింగ్ వేసినప్పుడు ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ అనేది ఇక్కడ వరకు తీసుకొచ్చినప్పుడు మనకి ఈ పైపింగ్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ విధంగా తిరగడాని కోసం మనం ఈ విధంగా కట్టు పెడతాం అనమాట. ఇదిగోండి ఇక్కడ మీకు ఈ స్పేస్ రాకనే ఏమవుతుందంటే మనకి ఈ మూలలు అనేది తిరగవన్నమాట. ఓకే, నెక్స్ట్ టైం నుంచి మీకు కూడా ఎప్పుడైనా స్క్వేర్ మూలలు ఏమైనా 3 పాయింట్ మూలలు లేకుంటే ఎటువంటి మూలలు అనేవి కానివ్వండి ఉన్నాయనుకోండి, ఈ విధంగానే కచ్చిగా పెట్టి మీరు ఈ విధంగా పైపింగ్ అనేది మనకు కావాల్సిన స్టైల్లో మనకు తిప్పుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఆ కట్టు లేని వల్లనే మీకు ఆ పైపింగ్స్ అనేది తిరగవన్నమాట. ఇదిగోండి నేను దీనికి కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నా చూడండి. ఓకే, ఈ విధంగా పైపింగ్కి కట్టు పెట్టడం వల్ల ఏమవుతుందంటే దానికి తిరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. నిన్నటి డ్రెస్లో నేను కూడా సైడ్స్లో కచ్చకాలు పెట్టడం వల్ల మనకు డ్రెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, అది ఇదేనండి. అంటే కచ్చకాలు పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే మార్జింగ్ అనేది మనకు అనుకూలంగా మనకు తిరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఈ కచ్చకాలు పెట్టడం వల్ల మనకి ఇది ఉపయోగం అనమాట. ఓకే, ఈ విధంగా ఇది వచ్చేసి మనకు ఈ విధంగా వస్తాయన్నమాట. లేని పక్షంలో మనం ఈ విధంగా కచ్చకాలు పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే అది రౌండ్ అయిపోయి ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. ఓకే, మనం ఇప్పుడు నెక్ వేసిన తర్వాత దీన్ని ఇంకాస్త మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇంకాస్త అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను నెక్ పల్సం వేసేస్తానండి, ఎందుకంటే ఫస్ట్ వన్ సైడ్ మీకు చూపిస్తా అన్నా కదా. ఫస్ట్ నేను ఎప్పుడైనా కానివ్వండి, మీరు కూడా ఎప్పుడైనా కానివ్వండి, ఫస్ట్ ఈ విధంగా ఒక కచ్చా కుట్టు అనేది ఒకటి వేసుకోండి అండి. ఎందుకు కచ్చా కుట్టు వేయమని అంటున్నానంటే ఈ విధంగా కచ్చా కుట్టు వేయడం వల్ల మనకు ఏమవుతుందంటే పని అనేది కాదుగా అయిపోతుందండి. మనం దీన్ని కావాల్సుకుంటే ఇటువైపు నుంచి కూడా కుట్టు వేసుకోవచ్చు.
ఇక్కడికి రాగానే మనం ఏం చేయాలంటే మన కుట్టు సైజ్ అనేది కాస్త మనకు ఏ విధంగా అయితే వెనక ముందు తిప్పేది ఒకటి ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగానే కింది వైపుగా పట్టుకొని మన కుట్టును అనేది చిన్నగా చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కుట్టు అనేది కాస్త మంచిగా పడుతుంది అన్నమాట, మనకు తొందరగా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉండవు అన్నమాట. ఇవ్వండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ మార్జిన్ అంతా అనేది కట్ చేసేసుకోండి, ఎందుకంటే వీటిలో మార్జిన్ అనేది ఎక్కువ ఉంచకూడదండి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఇది వచ్చేస్తే నీట్గా మనకు కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని ఉల్టాయించుకుంటానండి. మనం ఇంకా ఈ మూలలు రావాలంటే మనము లోపల ఇందాక కుట్టు వేసేటప్పటి నుంచే మనము ఒక కుట్టు అనేది క్రాస్లో ఒకటి మూలల మీద వేసుకోవాల్సి వస్తుందండి, కానీ మీకు అలా వేసి చూపెట్టలేదు అనమాట, మీరు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు అనేసి. ఓకే ఈ విధంగా మనకు ఇవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇది వచ్చేస్తుంది అనమాట. మనం దీని మీద కావాల్సుకుంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే కినారి కుట్టు అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా కుట్టు వేసేటప్పుడు కూడా మనం ఈ పీస్ని అనేది కొంచెం లాగి పట్టుకుంటూ మనం కుట్టు వేయాల్సి వస్తుందండి. దీని మీద కినారి కుట్టు ఎందుకు వేస్తుందని అంటే కినారి కుట్టు వేయడం వల్ల ఇది మంచిగా గట్టిగా పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకు ఉల్టాలు అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. ఓకే ఉల్టాలు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది, సీతలు వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది. ఓకే ఇది వచ్చేసి మన వన్ సైడ్ పీస్ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇంకొక సైడ్ పీస్ అనేది రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఈ విధంగా మన పేపర్ స్ట్రిప్ అనేది మంచిగా నీట్గా అతకబెట్టుకున్నాం కదండి, ఈ అతకబెట్టుకున్నటువంటి ఈ పేపర్ స్ట్రిప్ని మనం ఏం చేసుకోవాలంటే మనకు కావాల్సిన సైజులో కంటే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే కాస్త ఎక్కువ పెట్టేసుకొని మనం వీటిని కొంచెం ఈ విధంగా కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి నేను టూ సైడ్స్ ఏం చేసుకుంటా అంటే కొంచెం కొంచెం ఎక్కువ పెట్టేసుకొని ఈ విధంగా నేను ఫస్ట్ కటింగ్ చేసేసుకొని మనం వీటిని ఏం చేసుకోవాల్సి వస్తుంది అంటే ఫస్ట్ ఒక కచ్చా కుట్టు వేసుకోండి. ఓకే మీరు కూడా ఇప్పుడు ఇంట్లో మీరు కూడా ఇప్పుడు ట్రై చేసేటప్పుడు ఈ విధంగానే ట్రై చేయండి. ఓకే ఫస్ట్ ఈ విధంగా ఫస్ట్ ఇది పేపర్ స్ట్రిప్ అనేది ఎటు మనకు కదలకుండా మనం ఈ విధంగా కుట్టు వేసేయాల్సి వస్తుందండి. ఓకే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, పేపర్ స్ట్రిప్ మనం అతకబెట్టేసాం కదా మళ్ళీ ఎందుకు కదులుతుంది అనేది, కానీ ఒక్కొక్కసారి అనేది సరిగ్గా మీరు అతకబెట్టినప్పుడు అది పేపర్ స్ట్రిప్ అనేది కదులుతూ ఉంటుంది. మీకు కింద ఏమైందంటే ఒరిజినల్ పేపర్ స్ట్రిప్ అనేది రెండు పక్కపక్కకి జరిగిపోయి మధ్యలో ఏమొస్తుందంటే బబుల్స్ వస్తాయి అన్నమాట. ఓకే అలా రాకుండా ఉండడానికి కోసమే మనం ఈ విధంగా ఫస్ట్ పేపర్ స్ట్రిప్ అనేది నీట్గా స్టిచ్ వేసుకుందాం అనుకోండి, మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు సైజెస్ అనేది ఎక్కడ కొలుచుకోవాల్సి ఉన్నటువంటి అవసరం లేదనమాట. ఇవ్వండి ఇక్కడ వచ్చేసి కింద లైన్ అనేది మనకు పర్ఫెక్ట్లీ వచ్చేసిందండి. ఓకే ఇక్కడ వచ్చేసి ఈ బార్డర్ లైన్ ఒకటి ఉంది కదండి, ఈ లైన్ ప్రకారం మనకి ఇక్కడ నుంచి పైపింగ్ వచ్చేసి ఇక్కడ పైపింగ్ వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేసి కాజోకు పట్టి వచ్చేస్తుంది ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి. ఓకే ఫస్ట్ వచ్చేసి మనం స్టిచెస్ వేసుకోవాలనంటే మనం ముందుగా ఏం చేసుకోవాలంటే ఇటువంటి ఒకటి బాబిన్ అనేది ఒకటి మన దగ్గర ఉండాలండి, ఎక్స్ట్రా బాబిన్ అనేది. ఈ బాబిన్ మనం ఏం చేయాలంటే ఈ యాంకర్ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయి కదండి, ఈ రంగోలీ దారాలు మరి వీటిని ఒకప్పుడు అంటే లచ్చి దారాలు అని అంటారండి. లచ్చి అని ఎందుకంటే ఈ విధంగా మనము చేతికి ఈ విధంగా దారాలు దొరుకుతాం కదండి, ఇది ఈ టైప్లో వస్తుంది కాబట్టి దీన్ని లచ్చి దారం అని అంటారనమాట. ఓకే దీన్ని ఈ విధంగా మనము చేతికి ఈ విధంగా పెట్టేసుకొని దారాన్ని అనేది తీయాలండి, ఎందుకంటే మంచిగా నీట్గా వస్తుంది, లేకపోతే ఏమైతే చిక్కు పడుతుంది మనకి. అలా చిక్కు పడకుండా ఉండడానికి కోసమే మనం దీన్ని ఈ విధంగా మెల్లగా తీసుకోవాలన్నమాట. ఓకే ఆ తర్వాత ఈ దారాన్ని మనం ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని మెల్లగా టైట్గా ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట దారాన్ని. ఓకే దారాన్ని అనేది మెల్లగా టైట్గా చుట్టేసి, ఎందుకంటే మిషన్ మీద దీన్ని మనం చుట్టడానికి రాదనమాట, దీన్ని నిదానంగానే మన చేతి ద్వారానే మనం టైట్గా చుట్టుకోవాలన్నమాట. మనకి ఎంతైతే ఇందులో బాబిల్లో పడుతుంది కదండి దానికంటే కొంచెం తక్కువలాగా మనం దీన్ని చుట్టేసుకొని ఈ విధంగా దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ బాబిన్ అనేది జరిపేసి ఈ బాబిన్ని మనం ఇక్కడ పెట్టేసుకొని
ఇందులో నుంచి ఈ విధంగా తీసేసి ఈ నట్ ఉంటుంది కదండి ఇక్కడ ఈ నట్ అనేది కాస్త లూజ్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఈ విధంగా ఇప్పుడు ఈ నట్ అనేది నేను కాస్త దీన్ని లూజ్ చేసుకున్నాను ఎందుకంటే ఇది లూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏమైందంటే దారం అనేది ఫ్రీగా వస్తుంది అనమాట. మనకు దారం టైట్ అయినప్పుడు ఏమైందంటే కింద అనేది పూస కుట్టుబడుతుంది అనమాట. అలా పడకుండా ఉండడం కోసం మనం ఈ విధంగా దీన్ని కాస్త లూజ్ వదులుకొని ఈ విధంగా పెట్టేసుకొని నార్మల్గా ఎప్పుడు డైలీ మీరు స్టిచెస్ వేస్తారు కదండి ఆ విధంగానే ఇది వచ్చేసి మన సైడ్ దండి. మనకి ఇంతవరకే మనకు ఈ సైడ్ ఏ విధంగా అయితే మనం స్టార్టింగ్లో కట్ చేసేటప్పుడు ఈ విధంగా వీల్ మార్కింగ్ వేసినాం కదండి ఇంత మట్టుకు మనం కుట్లు వేసుకోవచ్చు అండి. ఒకవేళ మన దగ్గర దారాలు అనేది ఎక్కువ అవైలబుల్ ఉంటే మనం వేసుకోవచ్చు, లేని పక్షంలో మనం ఇంతవరకు వచ్చి కొంచెం వేసేసుకొని వదిలేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు నేను దీనికి ఏం చేసుకుంటా అంటే ఈ విధంగా స్ట్రైట్లో అనేది కుట్లు అనేది వేసుకుంటానండి. ఓకే కుట్టు సైజ్ అనేది కాస్త పెద్దగా పెట్టుకుంటానండి ఎందుకంటే ప్యాటర్న్ అనేది కొంచెం మంచిగా కనబడడం కోసం. ఇవ్వండి ఈ విధంగా మనకు ఈ పాదం సైజ్ ఉంటుంది కదండి ఈ పాదం సైజ్ అనేది మనం ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఈ సైజ్ ప్రకారమే మనం అన్నీ అనేది ఈ విధంగానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే ఇదిగోండి ఈ విధంగా వచ్చేసి ఈ ప్యాటర్న్ వస్తుంది అనమాట. మనకు ఈ విధంగా ఈ స్టిచెస్ అనేది వస్తాయి. మీద అనేది నేను దారాన్ని ఎందుకు చేంజ్ చేయలేదనంటే మీద దారాన్ని చేంజ్ అయినప్పుడు మనకు సేమ్ పర్పుల్ అనేది మనం పెట్టినప్పుడు ఈ పర్పుల్లో పర్పుల్ రెండు కలిసిపోయి మనకి ప్యాటర్న్ వేసినట్టు మనకు కనబడదు అనమాట. అందుకనేసి నేను మీద దారం అనేది చేంజ్ చేయలేదు. మీద అనేది మనం ఆపోజిట్ ఈ కలర్ దారం పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్టిచ్ పడినట్టు అక్కడ మంచిగా క్లియర్గా నీట్గా అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టోటల్లీ పీస్ మొత్తాన్ని నేను కుట్లు అనేది కంప్లీట్ చేసుకుంటాను. స్టిచెస్ వేసేటప్పుడు మనము కాస్త నిదానంగానే చూసుకుంటేనే కుట్టాల్సి వస్తుందండి ఎందుకంటే మన పాదం అనేది సైడ్ ఏమైనా జరుగుతుందా లేదా మళ్ళీ మనకి ఏమైనా స్టిచెస్ ఏమైనా అటు ఇటు వెళ్ళిపోతున్నాయా లేదా అనేది చెక్ చేస్తూ కుట్టాల్సి వస్తుందండి. ఓకే మనకు ఒకవేళ దీనికి కావాల్సుకుంటే బ్యాక్లో డాట్ అనేది క్యాన్సిల్ చేయొచ్చు లేకపోతే డాట్ అనేది వేసుకోవచ్చు అండి. బ్యాక్లో డాట్ వేసినా వేయకుండా దానివల్ల ప్రాబ్లం అయితే ఏం రాదండి. ఓకే ఇప్పుడు దీనికి ఇంకొకటి నేను మీకు చూపించాను కదండి స్టార్టింగ్లో దీనికి ఇంకొకటి సిల్ అది ఏమంటారు దాని ఇది మగ్గం వర్క్లో మెటీరియల్స్లో వాడతారనమాట దాన్ని కసబ్ దారం అంటారనమాట. ఆ దారంతో కూడా మనం ఇంకొక దీంట్లోనే ఈ మధ్యలో వచ్చేటువంటి ఈ గ్యాప్స్ని మళ్ళీ ఇంకొక దారంతో మనం ఫిల్లింగ్ చేస్తూ ఉన్నాం. ఓకే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కుట్టుకి ఆ షైనింగ్ ఉన్నటువంటి ఆ దారానికి రెండింటిలో మంచి లుక్ వస్తుందండి. దానివల్ల మనం ఈ వేసే ప్యాటర్న్ లుక్ అనేది ఒకటేసారి చేంజ్ అయిపోతుంది అనమాట. మనకి లాస్ట్ టైం ఒకరు కామెంట్ కూడా చేశారండి ఇది కుట్లు వేసేటప్పుడు ఒకసారి చూపించమని. నేను దారం అనేది చుట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ కుట్లు అనేది ఇంకాస్త ఇంకొక 1-2 అనేది నేను కంప్లీట్ చేసుకుంటానండి. ఆ తర్వాత దీంట్లోనే ఏ విధంగా అయితే కసబ్ దారం వస్తుందని చెప్పినా కదండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని టోటల్లీ కుట్టుకోనండి కాస్త ఒక 1 లైన్ అనేది వదిలేస్తా. ఈ విధంగా దీన్ని మనం ఇప్పుడు తీసేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా ఒక్కటే సమానంగా వస్తుంది అనమాట. ఓకే మనం ఎందుకంటే చూసి కుట్టేటువంటి ఆ గ్యాప్నెస్ అనేది మనం చూస్తూ కుట్టినాం అనుకోండి ఈ విధంగా ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఇదనమాట దీన్ని కసబ్ దారం అంటారనమాట. ఇది యాక్చువల్లీ ఇది మగ్గం మెటీరియల్స్లలో ఎంబ్రాయిడరీ మెటీరియల్స్లలో ఇది ఎక్కువ వాడతారనమాట. దీంతో మనకి పని అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. దీంతో మనం హ్యాంగింగ్స్ కూడా చేసుకోవచ్చు. దీంతో ఈ విధంగా డిజైన్స్ వేసేటప్పుడు కూడా మనకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ దారాన్ని కూడా సేమ్ ఇంతేనండి. మనము దీన్ని కూడా బాబిన్ మీద చేత్తోనే చుట్టుకోవాల్సి వస్తుందండి. మనం మిషన్ పెట్టి చుట్టచ్చు కానీ దానివల్ల ఏమవుతుందంటే దారం అనేది చాలా తొందరగా చిక్కులు పడుతూ ఉంటాయండి. దారం అనేది మధ్యలో తెగిపోతూ ఉంటుంది. అందుకనేసి ఒక 2 నిమిషాలు లేట్ అవుతుంది కానీ చేత్తో చుట్టుకున్నాం అనుకోండి మనకు నీట్గా వస్తుంది.
దారం చుట్టేటప్పుడు లూజ్గా చుట్టకూడదండి, టైట్గా పెట్టే మనం చుట్టాల్సి వస్తుంది అనమాట దారంని బాబిన్లో చుట్టేటప్పుడు. ఇవ్వండి ఈ విధంగా నేను కొంచెం చుట్టుకున్నానండి. ఓకే ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే ఈ బాబిన్లో పెట్టేసి మనకి బాబిన్ అనేది కాస్త దీన్ని కొంచెం టైట్ చేసుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే దానంతా మనకు ఇందులో లోడింగ్ అనేది లేదు కదండి. అంటే లోడింగ్ అంటే ఇందులో వచ్చేసి మనకు 4-5 లేయర్స్ ఉన్నాయన్నమాట, అందుకని దీని అది ఫ్రీగా రావడానికి కోసం మనం దీన్ని లూజ్ చేసినాం కదండి. ఇది వచ్చేసి నార్మల్గా మన దారం అంతే సైజ్ ఉంటుంది కాబట్టి దీన్ని కాస్త టైట్ చేసుకోవాలండి. కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు కానీ మరీ లూజ్గా మనం పెట్టకూడదండి. ఓకే నార్మల్గా వచ్చేటట్టు పెట్టుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కుట్టూరు సైజ్ అనేది కొంత చిన్నగా పెట్టేసి ఈ విధంగా ఇప్పుడు నేను స్టార్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా మనకు ఈ ఏవైతే పాదం సైజ్ ఉంటుంది కదండి ఆ సైజుకి మనం చూసుకుంటూ ఏ విధంగా అయితే మనము మధ్యలో యాంకర్ థ్రెడ్ వేసినాం కదండి ఆ యాంకర్ థ్రెడ్ మధ్యలో అనేది మనకి కుట్టు రావాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ కుట్టు అప్పుడు ఆ మధ్యలో వచ్చినప్పుడే మనకి కుట్ల లుక్ అనేది మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఓకే ఈ విధంగా దీని తర్వాత మనకు జస్ట్ పైపింగ్ చేసి దీన్ని ఉల్టాయించడమే ఉంటుందండి. ఆ తర్వాత మనము జస్ట్ మనం ఏదైతే ముందుగా ఒక పీస్ బ్యాక్ పీస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని దీని మీద అటాచ్ చేసేస్తే టోటలీ బ్యాక్ డిజైన్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుందండి. చాలా సులువుగా ఉంటుందండి ఈ టెక్నిక్స్ ఈ పద్ధతులన్నీ. దీని కటింగ్ వీడియో కూడా యాక్చువల్లీ వేద్దామని అనుకున్నానండి కానీ కొంచెం టైం సరిపోక నేను కటింగ్ వీడియో వేస్తున్నానండి, అందుకే స్టిచ్చింగ్ వీడియో వేస్తున్నాను. ఇది కూడా బాబిన్ అయిపోయిందండి, ఇవ్వండి ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకు. ఇవ్వండి ఈ విధంగా ఇప్పుడు మనం దీనికి పైపింగ్ కింద మీద పైపింగ్ వేసేసిన తర్వాత ఈ పీస్ మొత్తం అనేది మనకు ఈ విధంగా నీట్గా ఇది మొత్తం ఫిల్లింగ్ అయి ఉంటుంది కాబట్టి ప్లెయిన్ కనబడకుండా మన దీంట్లో. ఇది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ఈ కలర్ వచ్చేసి వాళ్ళ యొక్క లంగాలో ఉన్నటువంటి ఈ కలర్ అనమాట. యాక్చువల్లీ లంగా బ్లౌజ్ అనమాట, ఇది లంగా బ్లౌజ్లో లంగాలో ఉన్నటువంటి ఇక్కత్లో ఉన్నటువంటి ఈ కలర్ అనమాట. ఈ కలర్ ఆధారంతో మనం ఈ విధంగా ఈ ప్యాటర్న్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు ఇది ప్లెయిన్ కనబడకుండా ఇది మంచిగా ప్యాటర్న్ కనిపిస్తుంది. మరియు బ్యాకప్లో మనం ఇక్కడ దీని మీద షో బటన్స్ అనేది ఒక 5 షో బటన్స్ అనేది దీని మీద పెట్టేసినాం అనుకోండి ప్యాటర్న్ అనేది మంచిగా ఈజీగా కనిపిస్తుంది అండి. ఇప్పుడు నేను దెబ్బ ఇంకొక సైడ్ కూడా రెడీ చేసేసుకొని ఆ తర్వాత పైపింగ్ వేసేసి దీన్ని చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా టోటలీ 2 సైడ్స్ అనేది మేము కంప్లీట్ చేసుకుందాం అనమాట. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట మనకు మొత్తం అనేది కుట్లతో ఇది నిండిపోతుంది అనమాట, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి కుట్టు వేయాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా. ఓకే ఈ 2 సైడ్స్ అనేది మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిలో మనం ఏం చేసుకోవాలనంటే ఈ మీద ఈ లైన్ కనిపిస్తుంది కదండి ఈ లైన్స్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ ఈ సైజ్ ప్రకారం ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ట్రా ఏం కట్ చేయకుండా ఈ లైన్స్ ప్రకారంగా నేను ఫస్ట్ ఇటు ఇటు 2 సైడ్స్ అనేది పైపింగ్ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా ఈ పైపింగ్స్ వేసేస్ ఈ విధంగా ఈ లైన్ని చూసుకుంటూ ఇటువైపు పైపింగ్ వేసుకుంటున్నాను చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ లైన్ అనేది ఈ 2 లైన్స్ అనేది స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి అందుకనేది మనం దీన్ని అటు ఇటు చూసుకుంటలేమన్నమాట. ఈ లైన్స్ ఆధారంగానే మనం ఇప్పుడు ఇది తర్వాత మనకి క్లాత్ చేసి దీన్ని ఉల్టైన్ చేసుకొని ఇవి వేస్ట్ పీస్ అనేది మొత్తం కటింగ్ అయిపోతుంది అనమాట మనకి ఈ విధంగా. ముఖ్యంగా మనం ఈ పైపింగ్స్ వేసేటప్పుడు ఈ కింద సైజెస్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఇవ్వండి నిన్నటి వీడియోలో చెప్పాను కదండి పైపింగ్ వేసేటప్పుడు మనకు ఒకటి
ట్రిక్ ఉంటుందని చెప్పాను కదా, ఈ విధంగా పైపింగ్ ఈ విధంగా పట్టుకుంటే మనం వేసినాం అనుకోండి, పైపింగ్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ వస్తుంది. పైపింగ్ అనేది మేము వేసేసినామండి, ఇవన్నీ ఈ విధంగా ఈ పైపింగ్ వచ్చేస్తుంది, ఈ విధంగా ఇటువైపు పైపింగ్ వచ్చేస్తుంది. టూ సైడ్స్ అనేది మనం పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ పీస్ అనేది ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ మనకు రెడీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు దీని మీద వచ్చేసి మనకు మీద పీస్ అనేది ఒకటి అటాచ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇది కట్ చేసుకుంటానండి. సైడ్స్లలో ఉన్నాయి ఎక్స్ట్రా క్లాత్స్, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ మనకు సైజ్ తెలియని కోసం. ఇవన్ ఈ విధంగా ఎక్స్ట్రా లైనింగ్ అనేది దీని మీద ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోండి. పచ్చ కుట్టు కాదు, పక్క కుట్టు. ఇవన్ ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ మార్జింగ్ మొత్తాన్ని అనేది జరిపేస్తున్నాను చూడండి. కొంచెం లైనింగ్ ఎక్కువ పెట్టేసి కట్ చేసుకున్నాను. మనకి ఏదైతే ఎడ్జెస్ సైడ్ ఉంటుంది కదండి, అటు సైడ్ నుంచి దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి అన్నమాట, ఉల్టైన్ చేసుకోండి. ఇదిగోండి, ఇది ఈ విధంగా ఓపెన్ చేసేసిన తర్వాత దీని మీద మనకు కావాల్సుకుంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు, ఐరన్ లేని పక్షంలో మనం దీన్ని ఈ విధంగా కినారి కుట్టు అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకు పీస్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఓకే, ఏం చేసుకుంటానంటే ఈ మీద నుంచి ఒక కుట్లు అనేది వేసేసుకుంటానండి, మరియు సైడ్స్కి కూడా ఒక కుట్టు కంప్లీట్ చేసుకుంటాను. ఇదిగోండి, ఈ విధంగా ఒక కుట్టు, ఆ తర్వాత ఈ కిందన ఒక కుట్టు. ఇది వచ్చేసి మన సైడ్ పీస్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ఇదిగోండి కింద మనం స్టార్టింగ్లో కచ్చుకా పెట్టుకున్నాం కదండి, ఈ కచ్చుకా అని ఇది ఇక్కడిది. పట్టి పెట్టుకుంటున్నానండి. ఇవ్వండి, ఈ విధంగా ఇటు సైడ్ది లాక్ చేసేసి దీన్ని ఈ విధంగా స్టార్టింగ్లో ఎడ్జెస్లో ఒక చిన్నగా టెన్షన్ కుట్టు కుట్టాల్సి వస్తుందండి, లేకపోతే మనం వేసిన కుట్టు అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. అది అలా వెళ్ళిపోకుండా ఉండడాని కోసమే మనం ఒక చిన్నగా ఎడ్జ్లో చిన్నగా టెన్షన్ కుట్టు అనేది వేయాల్సి వస్తుంది అన్నమాట. అంటే మిషన్ అనేది కాస్త వెనుకకు ముందు చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఇటు సైడ్ వచ్చేసి ఇది మనకు అనేది ఇది రెడీ అయిపోయిందండి. ఇవన్ ఒక్క సైడ్ అనేది మనకు రెడీ అయిపోయింది, ఎగ్జాక్ట్లీ ఒక పట్టి కాజపట్టి అనేది రెడీ అయిపోయింది. సారీ, ఇది కింది భాగం అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు ఒక సైడ్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఇటు సైడ్ కాజాపట్టి వేసుకోవాలి. ఓకే, కాజాపట్టి కోసం నేను ఇది స్టార్టింగ్లో మనం ప్యాటర్న్ వేసిన పీస్లో మనకు చిన్నగా పీస్ మిగిలింది కదండి, ఈ పీస్ని ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకొని మనకు పట్టి అనేది ఒకటే సమానం రావాలి కాబట్టి చూసుకొని సైజ్ చూసుకొని ఇది కింది దమ్మిద్ద. ఓకే, ఇవన్ ఈ విధంగా పెట్టేసుకొని ఉల్టా నుంచి సీదకు తిప్పుకోండి. మీరు కావాల్సుకుంటే దీన్ని సీద నుంచి ఉల్టాకనే తిప్పుకోవచ్చు, కానీ ఉల్టా నుంచి సీదకు తిప్పుతున్నాను అనమాట నేను, ఎందుకంటే అదొక అలవాటు అనమాట. ఈ విధంగా ఇది లోపలికి లాక్ చేసేసి స్టార్టింగ్లో ఎడ్జ్లో ఒక చిన్నగా టెన్షన్ కుట్టు కుట్టేసి చిన్నగా లాక్ చేసేసి ఇది ఈ విధంగా లోపలికి వేసేసి ఈ విధంగా కుట్టు వేసుకోండి, ఎందుకంటే ఎడ్జెస్ పాయింట్స్ అనేది మనకు బయటికి రాకుండా ఉంటాయన్నమాట బ్యాక్ సైడ్లో. ఇది మన కింది వైపు.
ఇది వచ్చేసి మన బ్యాక్ పీస్ అన్నమాట. ఈ విధంగా రెడీ అయిపోతుంది అన్నమాట మన బ్యాక్ పీస్ అనేది. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తామంటే ఈ పీసెస్ని ఈ విధంగా ఇక్కడ సెట్ చేసేస్తాం అన్నమాట. మనకు చిన్నగా ఒక పైపింగ్ మందం చిన్న గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా మనకి ఈ బ్యాక్ పీస్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ పీస్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఇలా మనకు సెట్ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ డిజైన్ అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కుట్లు కూడా వేసి చూపించేస్తా. మనం ఏ విధంగా అయితే ఇక్కడ స్టార్టింగ్లో ఒక కుట్టు వేస్తాం కదండి, ఈ కుట్టుకి కాస్త ఈ పైపింగ్ సైజే మనం చిన్నగా గ్యాప్ పెట్టుకుంటూ ఈ విధంగా ఈ కుట్టు ఈ రెండింటిని అనేది ఈ విధంగా ఈక్వల్గా కలిపేస్తూ ఒక కుట్టు వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఒకటే స్టిచ్ వేసుకోవాలండి, రెండు స్టిచ్ వేసుకోకండి. స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ కుట్టు వేసేసుకోండి. ఆ తర్వాత ఇది ఏదైతే మనం కుట్టు వేసినాం కదండి కచ్చా కుట్టు, ఆ కుట్టు అనేది మనం తీసేయాల్సి వస్తుంది అన్నమాట. ఇవ్వండి, ఈ విధంగా ఒక పీస్ అనేది మనకు రెడీ అయిపోయింది అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకు ఈ కుట్టు కనిపిస్తుంది చూడండి, ఈ పాత కుట్టు ఇక్కడ కింద. ఈ కుట్టును అనేది మళ్ళీ మనం ఇప్పుడు ఓపెన్ చేసేస్తాం. ఈ విధంగా మనకు ఒక పీస్ అనేది ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా బ్యాక్ పీస్ అనేది ఒక సైడ్ అనేది మనకు రెడీ అయిపోయింది. దీంట్లో మనం కావాల్సుకుంటే డాట్ అనేది ఇచ్చుకోవచ్చు, లేకపోతే డాట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి కాజోకు పట్టి అనేది పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఒకవేళ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దీనికి ఈ విధంగా ఒక్క సైడ్ పైపింగ్ ఇచ్చుకొని ఒక్క సైడ్ మనం ఏం చేస్తామంటే దీని మీద ఇక్కడ కాజాలు కొట్టేస్తాం. ఇది ఈ విధంగా కాజాలు కొట్టేసి దీని ఇది ఈ విధంగానే ఈ విధంగానే మనం దీన్ని సెట్ చేసుకుంటాం అన్నమాట. మనకు ఇది ఎట్ సైడ్ ఓపెన్ వచ్చింది కదండి, దాన్ని బట్టి దాన్ని కాజా పట్టి చేసేసి దీన్ని ఉక్స్ పట్టి చేసేస్తాం అన్నమాట. ఓకే, ఈ విధంగా దీని మీద ఒక రెండు షో బటన్స్ వస్తాయి. ఇక్కడ కింద వచ్చేసి ఒక 5-6 షో బటన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా బ్యాక్ పీస్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ ఈ విధంగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి బ్యాక్ ప్యాటర్న్ అనేది. ఇదిగోండి ఈ విధంగా ఈ ప్యాటర్న్ అనేది మనకు వెనకాల ఈ విధంగా కవర్ అయిపోయింది చూడండి. డాట్ కూడా అందులో వేసేసి కింద డాట్ అనేది కదలకుండా ఒక చిన్నగా టాకా కుట్టు అనేది వేసేసినాం చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఒక ప్యాచ్ పెట్టేసినాం. ఆ తర్వాత ఇది వచ్చేసి స్ట్రైట్గా వచ్చేసింది చూడండి మనకు. ఇది వచ్చేసి స్ట్రైట్గా వచ్చేసింది. ఇది వచ్చేసి ఈ విధంగా రౌండ్ షేప్లో వచ్చేసింది. ఇక్కడ ఒక ప్యాచ్ వచ్చేసింది మనకు. ఇక్కడ మనకు కావాల్సుకుంటే చిన్న బటన్స్ అనేవి పెట్టుకోవచ్చండి. ఓకే, ఈ విధంగా మనకు బ్యాక్ ఓపెన్ వచ్చేస్తుంది, ప్లస్ మనకు ప్యాటర్న్ లెక్క కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరి అదేవిధంగా మీ తోటి వాళ్ళకి ఇంకా షేర్ చేయండి. మరియు ఇంకేందరూ ఇందులో ఇంకేమైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.